హలో ఎవరివన్ వెల్కమ్ టు తెలుగు యాప్ట్యూడ్ క్లాస్ గురు ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ త్రీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ నవరులో పడ్డ వాటి గురించి మాట్లాడుకుందాం ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీరు డెఫినెట్గా అప్లై చేయాలి ఎందుకంటే మీరు గవర్నమెంట్ జాబ్ సైడ్ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ జాబ్స్కి అప్లై చేయడం చాలా మ్యాండేటరీ ఇవి మీకు స్టార్టింగ్ స్టేజెస్లోనే హెల్ప్ఫుల్గా అవుతాయి ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం నవంబర్లో పడ్డ నెంబర్ వన్ నోటిఫికేషన్ నా దృష్టిలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎల్డిసి అండ్ డిఇఓ రిక్రూట్మెంట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జనవరి టూ థౌజండ్ ట్వంటీలో ఆల్రెడీ ఈ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కానీ అప్పుడు కోవిడ్ నైన్టీన్ వల్ల ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి రీసెంట్గా నవంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంకా వాళ్ళు అఫీషియల్ పోర్టల్ అప్లోడ్ చేయలేదు సో డెఫినెట్గా వీటికన్నా ప్లస్ ఏ ఉంటుంది సో ఐదు వేల కన్నా ఎబో జాబ్సే ఉన్నాయి ఎస్ఎస్సీ హెచ్ఎస్ఎల్లో అండ్ వన్ కమింగ్ టు ద క్వాలిఫికేషన్ ఆల్ దోస్ థింగ్స్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ స్టార్టింగ్ డేస్ వచ్చి ఆల్రెడీ సిక్స్త్ నవంబర్ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేస్ వచ్చి ఫిఫ్టీన్త్ డిసెంబర్ సో ఇంకా మనకి ఒక సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంది సో అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు డెఫినెట్గా అప్లై చేయండి అండ్ ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ టు ట్వంటీ ఏప్రిల్ సో మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ట్వెల్త్ నుంచి ట్వంటీ సెవెంత్ ఏప్రిల్లో జరుగుతాయి సో డిసెంబర్లో మీరు అప్లై చేసినా సరే మీకు టోటల్గా ఇంకా ఫోర్ టు ఫైవ్ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ప్రిపరేషన్ చాలు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ ఈజీగా సెక్యూర్ చేయడానికి ఎస్ఎస్సీ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను వాట్ అబౌట్ శాలరీ అండ్ పోస్ట్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను అవి మీరు కావాలంటే చూడొచ్చు అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు వన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ సో నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్కి జనవరి ఫస్ట్కి ఎవరికైతే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటాయో వాళ్ళు అప్లై చేయొచ్చు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ ఆర్ ప్లస్ సెకండ్ జాబ్ వచ్చేసప్పటికి నోటిఫికేషన్ ఆఫ్ ఎస్బీఐ అప్రెంటిస్ అప్రెంటిస్ అంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ ఇన్ ఎస్బీఐ ఇది పర్మనెంట్ జాబ్ కాదు ఒక త్రీ ఇయర్స్ అప్రెంటిస్ జాబ్ ఇది ఎస్బీఐ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో లింక్అప్ అయ్యి ఒక అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అనే ఒక చిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదే వేకెన్సీస్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఇండియా ఎనిమిది వేల ఐదు వందల పోస్టులు ఉన్నాయి అండ్ ఇవి స్టేట్ వైడ్ కూడా డివైడ్ చేశారు అండ్ డిస్ట్రిక్ట్ వైడ్ కూడా డివైడ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆరు వందల ఇరవై అండ్ తెలంగాణలో అయితే నాలుగు వందల అరవై పోస్టులు ఉన్నాయి టోటల్గా సో మన లోకల్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అండ్ డిస్ట్రిక్ట్ వైడ్ కూడా ఈ జాబ్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఈస్ట్ గోదావరికి వెస్ట్ గోదావరికి ఎన్ని లేదంటే గుంటూరు ఇలా డిస్ట్రిక్ట్ వైడ్ కొన్ని జాబ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరు ఫర్దర్గా నోటిఫికేషన్ చూడాలంటే ఎస్బీఐ అప్రెంటిస్ అఫీషియల్ లింక్ మనం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నోటిఫికేషన్ లింక్ అది ఓపెన్ చేసి చూడండి మీ కరస్పాండింగ్ డిస్ట్రిక్ట్కి ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయనేవి అండ్ వన్ కమింగ్ టు ద అప్రెంటిస్ ఫీజ్ సో అప్రెంటిస్ అప్లికేషన్ ఫీజు వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇరవై తారీఖు స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డిస్ట్ టెన్త్ డిసెంబర్ ఇంకొక టెన్ డేస్ టు లెవెన్ డేస్ గ్యాప్ ఉంది సో మీరు అప్లై చేయడానికి ఇది రైట్ టైం అండ్ ఏ ఎగ్జామ్ అనేది జనవరి ట్వంటీ ట్వంటీ వన్లో జరుగుతుంది ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఇంకా పర్ఫెక్ట్ నోటి డేట్స్ అయితే ఇవ్వలేదు జనవరిలో జరుగుతాయని చెప్పారు అంతే అండ్ దానికి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి మీరు డిగ్రీ వాట్ ఎవర్ డిగ్రీ ఎక్కువ లెట్గా ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ఓకే అండ్ ఒక చిన్న నోట్ మాత్రం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎస్బీఐ అప్రెంటిస్ అప్లై చేసేవాళ్ళు ఇది పర్మనెంట్ జాబ్ కాదు బ్యాంక్లో జాబ్ కాదు ఓకే అండ్ ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు వాళ్ళు నోటిఫికేషన్ ఏంటంటే ఎస్బీఐ షాల్ హ్యావ్ నో ఆబ్లిగేషన్ టు ఆఫర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ద అప్రెంటిస్ డ్యూరింగ్ అండ్ ఆర్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద అప్రెంటిస్షిప్ పీరియడ్ సో మీరు ఆ అప్రెంటిషిప్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ జాబ్ ఇస్తారు లేదంటే జ్యూరింగ్ ద పర్మనెంట్ జాబ్ ఇస్తామన్నా వాళ్ళ బాధ్యత లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు సో నో అబ్లిగేషన్ వాళ్ళ బాధ్యత కాదు పర్మనెంట్ జాబ్ చేయడానికి సో ఇవి త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ మాత్రమే మీకు జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా అప్లై చేయండి లేదా అప్లై చేసి ఎగ్జామ్ రాయండి సెలెక్ట్ అయితే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి అది హెల్ప్ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వచ్చు అది మీ ఇష్టం కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తే ఎస్బీఐ వాళ్ళ పేపర్స్ రిలేటెడ్గా మీకు కొంచెం ప్రాక్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ అప్రెంటిస్ జాబ్ అనేది ఎస్బీఐ క్లర్క్ మీద ఎస్బీఐ పిఓ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు ఆ నోటిఫికేషన్ డిఫరెంట్ ఈ నోటిఫికేషన్ డిఫరెంట్ అప్రెంటిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్స్లో కస్టమర్ సర్వీసెస్ సో కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఎస్బీఐ వాళ్ళ ప్రోడక్ట్ని కస్టమర్స్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఎఫెక్టివ్గా వర్క్స్ అందించడానికి వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటున్న కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట మీరు ఆల్రెడీ చూసుంటారు కొన్ని జాబ్స్ లైక్ క్రెడిట్ కూడా ఆఫరింగ్స్ క్రెడిట్ కూడా డీటెయిల్స్ గురించి బ్యాంక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కొంతమంది లేదంటే చలాన్ రిలేటెడ్ లేదంటే బ్యాంక్ బుక్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ని ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి కస్టమర్కి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు సో అలాంటి జాబ్స్ కోసం ఈ ఎస్బీఐ వాళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు అండ్ కొన్ని షాపింగ్ మాల్స్లో కూడా మీరు చూస్తే ఇట్స్ఏ లైక్ మార్కెటింగ్ మార్కెటింగ్లో కూడా ఉండొచ్చు కొంతమంది మార్కెటింగ్ మార్కెటింగ్లో కూడా పుష్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపింగ్ లో చూసినప్పుడు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఎస్బీఐ ఎంప్లాయీస్ అక్కడ ఉండి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి తీసుకోండి మీకు బెనిఫిట్ అవుతాయి ఇలాంటివి చెప్తారు కదా వాళ్ళ మెడలో ఎస్బీఐ ట్యాక్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఎస్బీఐ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ అనమాట సో అలాంటి మార్కెటింగ్ జాబ్ రూల్స్ కానీ లేదంటే కస్టమర్ సర్వీసెస్ కానీ మీతో వర్క్ చేయించుకునే విధంగా ఎస్బీఐ అప్రెంటిస్ ఉంటుంది అండ్ మీకు ఈ త్రీ ఇయర్స్ కూడా ప్యాకేజ్ బాగానే ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ టు సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌజండ్ వరకు వేరీ అవుతుంది ఇయర్ బై ఇయర్ ఒకవేళ మీకు జాబ్ రిక్వైర్మెంట్ చాలా డ ఎక్కువగా ఉంటే మాత్రం ఈ జాబ్లో జాయిన్ అవ్వమని అందాక చెప్తాను ఆఫ్టర్ దాట్ ప్యారల్గా మీరు ప్రాక్టీస్ చేసుకుని వేరే గవర్నమెంట్ జాబ్ బెటర్గా మీరు షిఫ్ట్ అయిపోవచ్చు సో అందాక అప్లై చేయండి సెలెక్ట్ అయితే మీ రిక్వైర్మెంట్ బట్టి జాయిన్ అవ్వండి లేదంటే సెలెక్ట్ అయినా సరే జాయిన్ అవ్వడం మీ ఇష్టం అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయడం చాలా ఈజీ అవుతుంది ఇది నా సజెషన్ నా ఒపీనియన్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎస్బీఐపివో ఎస్బీఐపీవో టోటల్ వేకెన్సీస్ టూ థౌజండ్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఇట్స్ ఎ నేషనల్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ వైడ్ జాబ్స్ ఏమి అలొకేట్ చేయరు బేస్డ్ ఉంది రిజర్వేషన్ మాత్రమే వాళ్ళు జాబ్ అలొకేషన్స్ ఉంటాయి సో జనరల్ కేటగిరీ ఓబీసీ ఎస్టీఎస్టీ జాబ్స్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ గురించి మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి డైరెక్ట్ నోటిఫికేషన్ వెళ్ళి కూడా ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్ని చూసుకోండి అలాగే పీఓ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఆల్రెడీ నవంబర్ ఫోర్టీన్త్ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చి ఫోర్త్ నవంబర్ ఇంకా సిక్స్ డేస్ నుంచి ఫైవ్ డేస్ మధ్యలో ఉంది సో మీరు ఎస్బీఐపి యాజ్ ఫ్రెండ్స్ అండ్ ఎస్బీఐపి ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా అప్లై చేయండి అండ్ లా ఎగ్జామ్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్త్ జనవరి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు థర్టీ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ జనవరి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐపి ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి అగైన్ గ్రాడ్యుయేషన్ సో దట్స్ ఇట్ గైడ్స్ మీరు అప్లై చేయాల్సిన త్రీ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ నవంబర్ అది ఎస్ఎస్సి ఎస్బీఐ అప్రెంటిస్ అండ్ ఎస్బీఐపీఓ సో ఈ మూడు ఎగ్జామ్స్ ప్లాట్ఫామ్స్ నవంబర్లో వచ్చే ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో జనవరి నుంచి ఇంకా ఎక్కువ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఈ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసి వీటిని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ జాబ్స్కి ఇది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అంతేగాని మీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోవద్దు ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా అప్లై చేసేయండి ఎయిమ్ ఒకవేళ నేను ఎస్బీఐ క్లర్క్కే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను ఎస్బీఐ పివో కే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అంటే మీరు ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఈ ఎగ్జామ్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి ప్రాక్టీస్ లాగా సో డోంట్ మిస్ దాట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో all the best